Please subscribe to our channel by pressing the subscribe button and the bell icon to receive updates on new videos. Ramakrishna Matam Hyderabad Vari Saujanyanto, ee karyakramalni nirvahistunnaru. ఇక ప్రతి ఎపిసోడ్లోని మీకు ఏ విషయాలు ఉంటాయి, ఏం అంశాలు ఉంటాయన్న విషయం గురించి చెప్పడానికి నేను ఈరోజు మీ దగ్గరకు వచ్చాను. ప్రతి ఎపిసోడ్ని కూడాను మేము కొన్ని సెగ్మెంట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఆ సెగ్మెంట్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి సెగ్మెంట్స్ ఇదే ఆర్డర్లో వస్తాయని రూల్ లేదు, కానీ ఈ సెగ్మెంట్స్ మాత్రం మీకు ఉంటాయి. ఏమేమి ఉంటాయి? కాన్వర్జేషన్స్, స్టోరీ నరేషన్, నెక్స్ట్ సెగ్మెంట్లో వచ్చేసరికి థర్డ్ సెగ్మెంట్లో ఇన్స్పిరేషన్ అండ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ గ్రేట్ పర్సనాలిటీస్, ఒక పారబెల్ ఆర్ అన్ ఎనెక్డోట్, గ్రామర్ అండ్ ఒక కోట్. సో ఇలాగ ఒక 5 సెగ్మెంట్లు అనుకోండి సుమారుగా. ఈ సెగ్మెంట్ల గురించి కొంచెం వివరాలు ఇస్తాను మీకు. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్పిన ఆర్డర్లోనే వెళ్తాను. కాన్వర్జేషన్స్, కాన్వర్జేషన్ అంటే ఏంటి? ఓ ఇద్దరు వ్యక్తులు సంభాషిస్తూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని, వారు యూజ్ చేస్తున్న ఫ్రేజెస్ ఆర్ వర్డ్స్, ఆ పదాలు, వాటి యొక్క స్ట్రక్చర్స్, వాటన్నిటిని కూడా అబ్జర్వ్ చేయండి. స్టోరీ నరేషన్, ఒక కథని మీకు చెప్తాం. చెప్తున్నప్పుడు కథ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అది చూస్తూ ఆ స్పెల్లింగ్ని, ఆ ప్రొనౌన్సియేషన్స్ని, మళ్ళీ వన్స్ అగైన్ ఆ గ్రామర్ని అవి అబ్జర్వ్ చేయండి. ఇదే కాకుండా మీకు ఇన్స్పిరేషనల్ ఇన్సిడెంట్స్ కానీ, అంటే ఈ గొప్ప వ్యక్తుల యొక్క జీవితంలో జరిగినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాల్ని కానీ, లేకపోతే ఒక పారబల్, ఒక ఎనెక్డోట్ అంటే చిన్న చిన్న కథల్ని కానీ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా మీరు చేయవలసింది ఏంటి, ఆ చెప్తున్నటువంటి విషయాల్లో భాషని మీరు అబ్జర్వ్ చేయడమే, ఇంగ్లీష్ని అబ్జర్వ్ చేయడం, ఆ యొక్క పదాలు, వాటి యొక్క గ్రామర్ అదంతా కూడా అబ్జర్వ్ చేయడం. ఇదే కాకుండా గ్రామర్ సెగ్మెంట్ వచ్చేసరికి మీకు ఇంగ్లీష్ గ్రామర్ని నేర్పడం జరుగుతుంది. ఈ ఇంగ్లీష్ గ్రామర్లో కూడాను ప్రతి ఎపిసోడ్లోని ఒకటే పాయింట్ చెప్పేయడం అని కాకుండా, అది బహుశా 2-3 ఎపిసోడ్లో కూడా వెళ్ళొచ్చు. ఆ గ్రామర్ పాయింట్ యొక్క పూర్తి ఎక్స్ప్లెనేషన్, కొన్ని ఎగ్జాంపుల్స్, దాని యూసేజ్ అండ్ ఈవెన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఎక్సర్సైజెస్ ఒక్కొక్కప్పుడు అదే ఎపిసోడ్లో ఉండొచ్చు, లేకపోతే కొన్ని హోంవర్క్గా ఇచ్చి నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా డిస్కస్ చేస్తూ ఉండొచ్చు. ఇక ఇంకొక సెగ్మెంట్ వచ్చేసి ఒక కోట్ చూపిస్తాం మీకు స్క్రీన్ మీద. సో ఆ కోట్ని మీరు ఏమిటి, అందులో చెప్పిన విషయం ఏమిటి అనేది ఆలోచించండి. ఆ విషయాలన్నింటినీ కూడాను మీ జీవితంలో ఏ విధంగా వాటిని అక్కడింపు చేసుకోవచ్చు, ఏ విధంగా వాటిని తీసుకోవచ్చు అనే విషయాన్ని తీసుకుని మీరు భాష నేర్చుకుంటూ ఉండాలి. సో ఈ ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం, భాష అనేసరికి అది అన్ని రకాల సమ్మేళనంగా ఉంటుంది. అందుకోసం చెప్పేసి మీకు మేము ప్రతి ఎపిసోడ్ని కూడా ఈ విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది. అంటే కేవలం ఒక క్లాస్లో ఏదో జరుగుతున్నటువంటి ఒక గ్రామర్ పాఠంగా కాకుండా, మీకు ఈ 4-5 రకాలుగా దీన్ని మీకు నేర్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ విధంగా మీరు ఇంగ్లీష్ని సులభంగా చక్కగా నేర్చుకోగలరని చెప్పి ఆశిస్తున్నాం. మరి ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? హలో ఎవ్రీవన్, గుడ్ డే టు యూ ఆల్. నౌ లెట్ అస్ లెర్న్ సమ్ గ్రామర్ కాన్సెప్ట్స్ అండ్ లెర్న్ హౌ టు బిల్డ్ English sentences through it. Welcome to English for All spoken English classes. I hope that you're enjoying learning this in this process and you have also improved quite a lot with your English. So without any delay, let's begin today's episode. So before I get into today's topic, I would like to ask you a few questions. I begin with, now you have been watching these episodes and attending to these classes, yes? Quite a number of classes are already over. So how are you practicing your language? I would like to know from each individual. So I start with you. I'm chatting with my friends in English language. Good. Right. Sir, I am download the Hello app on Google. Hello English app. Achha, it is very well, sir. Achha, for example, what
నీ పేరు ఏమిటి? కెన్ ఐ టైప్ ద వాట్ ఈస్ యువర్ నేమ్? ఇట్ ఈస్ కరెక్ట్ కరెక్ట్ ద సెంటెన్స్. అచ్చా, ఇది ఇట్ ఈస్ కరెక్టింగ్ ది సెంటెన్స్. అచ్చా, వెరీ గుడ్, నైస్. ఐ యామ్ ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ ప్రాక్టీసింగ్. I am daily reading newspaper. Newspaper, very good. Which newspaper you are trying? The Hindu and Deccan Chronicle. Deccan Chronicle and Hindu. Try Times of India also. Okay. As he was pointing out about apps. Now, if you have a smartphone, you can download these newspaper apps into your mobile and you can read them. Okay. In fact, these apps will be very useful for you. You can even save that news item. And later on, when you become free, when you get some free time in the day, you can just go through the news item once again. You need not always be connected with the net. Yes, madam, how are you practicing? I am practicing stories, small stories. Yeah. Achha, stories you are reading. Very good. After reading, what are you doing? Listening English. Achha, listening to English news. Very good. Right. Now, stories. This brings to a point. Like, you can read even a small story, it need not be even in English, but later on you can think of writing it down in English. So you know this story, for example, you know a story where a lion always hunts and all the animals it kills. So all the animals go and meet the lion and they have an agreement with it. The agreement is every day one animal will go to the lion's den as a prey, and one fine day it is the turn of a hare. The clever hare plans to kill the lion. So according to the plan, it goes late in the evening and the lion is hungry, and that's why it is angry. When the lion asks for the delay, the hare takes it to a well. The lion sees a shadow over there, thinks that there is another lion, and it jumps into the well. You know, such sort of stories. You can put those stories into English, right? And newspapers. With newspapers also the same thing you can do. You can just take a small news item. You can read it number of times. Then try to put it on paper. But one thing you remember, you should not be by-hearting. By-heart cheyadane cheyakudadu. What would happen if you by-heart? If you by-heart, you will not be really learning the language. You will be only just learning those words. A word order okkati neesukuntaru dani prakaranga velipothundi ante. For example, in schools this is what unfortunately happened. We used to by heart our answers. A by heart chesin danne rase vallam. So dantho emaindi, subject ane takkuga velthundi, just urkina akada marks ane matram vachestha. You will be getting marks, but what is the subject anedi, that is more important. So similarly for language also, by hearting should not be there. It should always be spontaneous. Spontaneous means automatic ga vachesel. When you think of a situation, a situation lo you should get the language. Okay, right, very good. So you have been practicing very well. Nice, continue the practice. Try to change your methods. Say for example, you said you were chatting with your friends. అదే కాకుండా ఇంకో మెథడ్ ఏదో చూడండి. ఇప్పుడు ఆ దాంట్లోనే హౌ ఎ న్యూ థింగ్ కెన్ కమ్ అప్. యూ సెడ్ దట్ యు ఆర్ ప్రాక్టీసింగ్ విత్ ఎన్ యాప్. ఓకే, వెరీ గుడ్. దాంట్లోనే ఇంకేమైనా కొత్త కొత్త ఉన్నాయా, అలాంటివి ట్రై చేయండి. రైట్, సో దిస్ యూ హ్యావ్ బీన్ డూయింగ్. నౌ యూ హ్యావ్ కమ్ టు ఎ సర్టెన్ పాయింట్ ఇన్ ద లాంగ్వేజ్. లాంగ్వేజ్లో ఒక పర్టిక్యులర్ స్టేజ్కి వచ్చారు. ఇంకా ఫర్దర్ నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. రైట్, సో వాట్ విల్ యూ డూ నెక్స్ట్? How will you plan to learn this language? So, reading children books. Acha, acha, good, good. Children stories. Acha, very nice. Nana Meeru. I speak to my friends, sir, in English. Acha, speaking to friends, good. I'm preparing for exams in English grammar with the. Acha, acha, acha. The grammar part of those examinations. Acha, very good. Writing practice. You will practice writing, good. TV, watching TV. Achha, you watch TV. News. Very good, right. So you have told me about what you are going to do. Now let us see how we express this in our sentences. So this we call as the simple future or future simple. Okay.
And the basic formula of this structure is will plus V1. V1 ante base form of the verb. So it is not the S form. Earlier appudu eppudo class lo cheppukodam gurtu. S form of the verb forms empty ani you had asked me and we had discussed that. So S form kaadu idi. Utti base form, only the V1 form. And will. Will is a verb which expresses or which denotes future. Future cheppadam kosam ani cheppesi will anedi vaadutunnam. Will ki ee V1 petti pedtam. And will ki emaina S form of the verb unda? No, it doesn't have any S form of the verb. Ante I will, you will, he will, she will, it will, we will, they will. Annitiki kuda ade same thing vaadtaru. Plus the V1. For example, మొట్టమొదటి మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఏం చెప్పారు, వాట్ వాజ్ యువర్ ప్లాన్ ఫర్ దిస్ స్పోకెన్ ఇంగ్లీష్? ఐ విల్ ప్లానింగ్ రీడింగ్ రీడ్ బుక్స్ అన్నారు మీరు. సో ఐ విల్ రీడ్ బుక్స్ అని వస్తుంది అక్కడ, రైట్? అదేవిధంగా యూ సెడ్ ఐఎమ్ స్పీకింగ్ మై ఫ్రెండ్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఐ విల్ స్పీక్ టు మై ఫ్రెండ్స్. రైటింగ్ ఐ విల్ ప్రాక్టీస్ రైటింగ్ అందాం. ఓకే. I will read newspapers. Okay, very good. Now, this is how your plans are. Mari, where do we use this simple future? We use this one to express the near future. Near future ante repu, rendu rojulu tarvata, oka varam tarvata, or vache kshanamlo em cheyabothunnam kudano dani kuda cheppochu. For example, I can say, I'll ask you examples, then I will write them on the board. Nen cheyiboyedi inkoddi nimshallo nen cheyiboye panni kudano I can express with simple future, right? So let us see, let us speak about tomorrow. What will you do tomorrow? Tomorrow I want to go to movie. Adi mee yokka korika. Meeru chestunara ledha pani? Definitely ga cheyabothunara. Tickets avi book chesesukunnara? ఇప్పుడైతే మనం యాప్స్లోనే చేసుకోవచ్చు. మా రోజుల్లో అయితే మేము లైన్లో నించుని టికెట్ దొరుకుతుందో లేదో తెలియదు, ఫ్యాన్ కింద దొరుకుతుందో లేదు, ఏసీ ఉంటుందో లేదో తెలియదు, అలాంటివన్నీ ఉండేవి. ఇప్పటి రోజుల్లో అది అక్కర్లేదుగా, ఒక యాప్ నొక్కితే మన చైర్ కూడాను మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే. సో ఐ విల్ గో టు ఏ మూవీ. వెరీ గుడ్ నైట్. నాన్న మీరు? ఐ విల్ గో టు టెంపుల్. గుడ్. ఎస్. ఐ విల్ మీట్ మై ఫ్రెండ్స్. వి విల్ ప్లే క్రికెట్ టుమారో. I will play cricket. నేను వచ్చి మీ ప్లాన్ అడిగాను నేను. ఐ విల్ ప్లే క్రికెట్ టుమారో. ఐ విల్ గో టు మై హౌస్ టుమారో. ఐ విల్ గో టు మై హోమ్ టౌన్. ఐ విల్ గో టు మై హోమ్ టౌన్ టుమారో. ఓకే, వెరీ గుడ్. సో ఈ మంత్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ ఏం చేస్తారో చూద్దాం. నెక్స్ట్ మంత్లో ఉన్న 30 డేస్లోని కూడాను వాట్ ఎవర్ యువర్ ఐడియా సార్. స్టార్ట్ అని ఐ విల్ జాయిన్ నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్. ఐ విల్ జాయిన్ నెక్స్ట్ లెవెల్. ఓకే. ఐ విల్ అటెండ్ దమ్ మై ఫ్రెండ్ మ్యారేజ్ నెక్స్ట్ మంత్. ఐ విల్ అటెండ్ మై ఫ్రెండ్స్ మ్యారేజ్. గుడ్. ఐ విల్ జాయిన్ ఏ జాబ్. ఐ విల్ జాయిన్ ఏ జాబ్. ఓకే. ఐ విల్ టేక్ అప్ ఏ జాబ్. ఐ విల్ సర్చింగ్ న్యూ జాబ్. ఐ విల్ సర్చ్ ఫర్ ఏ న్యూ జాబ్. యు ఆర్ నాట్ హ్యాపీ విత్ యువర్ ద ప్రెసెంట్ జాబ్, వాట్ ఎవర్ యు ఆర్ వర్కింగ్, యు ఆర్ నాట్ హ్యాపీ విత్ ఇట్? హ్యాపీ బట్ మోర్ సాలరీ. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు. మనీ ఉంటేనే ఏమైనా ఉంటుంది. ఓకే, రైట్. ఐ విల్ గో టు తిరుపతి. ఐ విల్ గో టు తిరుపతి. వెరీ గుడ్, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోదాం ఏకంగా, రైట్? ఈ సంవత్సరం వదిలేసాం, వచ్చే సంవత్సరం ఈ రోజుకి, వచ్చే సంవత్సరం ఈ రోజు ఏం చేస్తూ ఉండొచ్చు? ఐ విల్ గాట్ ప్రమోటెడ్ ఇన్ సమ్ జాబ్. ఐ విల్ గెట్ ఏ ప్రమోషన్ ఇన్ సమ్ జాబ్ అంటారు. ఓకే. ఐ విల్ మ్యారేజ్ నెక్స్ట్ ఇయర్. అచ్చా, ఐ విల్ మ్యారీ నెక్స్ట్ ఇయర్. యూ విల్ కాల్ మీ? Yes sir, definitely, definitely. Okay. I will get the job. I will get the job. Okay. I will try to become sarpanch. Acha, I will become. Oh, are you contesting in the elections? Oh, very good. All the best, ma. I will join in a new job. I will join in a new job. Yes, you are searching for a new job, so you will join in a new job. So in this way, will gurinchi cheppinappudu next manam cheyaboyedi మేబీ ఒక 5-10 మినిట్స్లో చేయబోయేది, ఈరోజు సాయంత్రం చేయబోయేది, రేపు చేయబోయేది, వచ్చే వారం చేయబోయేది, వచ్చే నెల లేక వచ్చే సంవత్సరం చేయబోయేదాన్ని కూడా ఫ్యూచర్ టెన్స్లో చెప్పొచ్చు. అయితే
just as we have the four categories in this future also, we have four categories. That is simple future, then future continuous, future perfect and future perfect continuous. But today we shall discuss the simple future. So now I will explain some sentences on the board, please note down. So the simple future. The simple future. How is simple future identified? Simple future is identified with the structure will plus V1. Will plus V1. V1 is the base form of the verb. Verb yaka mottamadati form, base form. That we call it as the V1. Will can be used for I, you, he, she, it, we or they. Annitiki kudanu the same thing can be used, will. So deeniki S form of the verb, there is no S form of the verb. S form of the verb anedhe ledhu. Maniki simple present lo he, she, it, he mooditiki kudanu S form of the verb kanipichindi. Whereas with will it is not there. It is supposed to be modal auxiliary. So modal auxiliaries gurinchi meeku junior level lo vastundi. Junior level lo vachinappudu will gurinchi inka chaala vishayalu telustayi. Now I am just only concentrating on just expressing the future ante. Okay, deeniki inka chaala vishayalu untayi, avi junior level vatlo telustayi. So let us see some examples. So you will give me the examples. Annitiki common ga will vastundi ganaka nenu mundu will rasestunnanu. Will. For everything it is will. Okay, so one by one meen naaku examples istaro, examples I will be writing on the board. So we start. I will join next level. I will join next course, or I will join the next semester. So I will join next semester. Yes. You will. You will come to tomorrow. You will come with me tomorrow. Okay. You will come with me tomorrow. He will attend an interview. He will attend an interview. Good. He will attend an interview. She will go to marriage. She will attend a marriage. She will attend a marriage. It will be coming today. Only with will plus V1 we want. So it will come today. Okay. Aa structure kuda undi. Danni tarvata nechukuntam. Okay. So it will come today. ఇక్కడ ఇట్ అంటే ఏమై ఉండొచ్చు, మేబీ ఏ పార్సెల్ మీరు ఫ్లిప్కార్ట్లో ఏదో ఆర్డర్ చేశారు కదా, అది రావచ్చు ఇవాళ. ఇట్ విల్ కమ్ టుడే. ఓకే. వి విల్ ప్రిపేర్ నోట్స్ టుమారో. వి విల్ ప్రిపేర్ నోట్స్. దే విల్ They will take some time to listen English. Oh, they will take some time to listen to English classes. టీవీలో ఇన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళు చూడడం లేదన్నమాట, అందుకనే వాళ్ళు కొంత టైం తీసుకుంటారు ఇంగ్లీష్ క్లాసెస్ వినడం కోసం అని చెప్పి. వెరీ గుడ్, నైస్. సో వాట్ డి వి ఫైండ్ ఓవర్ హియర్? వి ఫైండ్ దట్ ఫర్ ఆల్ ది ప్రొనౌన్స్ వీ హ్యావ్ యూజ్డ్ ఓన్లీ విల్. నౌ లెట్ అస్ టేక్ సమ్ నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ రాజు, సీత, జ్యోతి అండ్ ఉమ. రాజు, రాజు విల్ Raju will join the institute next month.
already used. Raju will leave the Hyderabad tomorrow. Achha, Raju will leave Hyderabad tomorrow. We don't say the Hyderabad. We say only Hyderabad. So Raju will leave Hyderabad tomorrow. Sita will visit next month in Bhadrachalam. Asa, Sita will visit Bhadrachalam next month. Time factor ippudu kuda last question. So Sita will visit Bhadrachalam next month. Jyoti and Uma will go to movie. Will go to a movie. Okay. So singular noun aina, plural ichina, manushulu perlu ichina, vastulu ichina, edu ichina kuda no, the same formula is being used. Entadi, you use will plus v1. Migilina vanni kuda tarvata vastayi. Time factors anni kuda no last ki veltayi. Ippudu ikkada tomorrow ani chepte manam last ki pettam. Ante kaani you don't start the sentence tomorrow you will or tomorrow I will. Ala anakoddu. టైం ఫ్యాక్టర్ ఇప్పుడు కూడా ఇంగ్లీష్లో లాస్ట్కి వెళ్ళాలి. అందుకోసమే నెక్స్ట్ మంత్ లాస్ట్కి వెళ్ళాను. నేను ఇందాక నెక్స్ట్ మంత్ భద్రాచలం అంటే నేను అందుకే కరెక్షన్ ఇచ్చాను. టైం అనేది ఎప్పుడు వచ్చినా కూడాను అది లాస్ట్లో చెప్తాం. ఫస్ట్లో కనుక చెప్తే కామా ఉండాలి. మనం మాట్లాడుతున్నప్పుడు ఆ కామా అనేది క్లియర్గా తెలియదు. టుమారో ఐ విల్ గో టు ఏ మూవీ, బట్ కామా ఎలా చెప్తాను? టుమారో కామా ఐ విల్ గో టు ఏ మూవీ అని అనలేను కదా. అందుకని బెటర్ స్టిక్ టు దిస్ వే. అదర్వైజ్ యూ కెన్ స్టార్ట్ ది సెంటెన్స్ విత్ టైం ఫ్యాక్టర్, బట్ కామా ఇస్ కంపల్సరీ అక్కడ. Right, when you are writing you can clearly do that. Very good. So where do we use this simple future? We use the simple future to express about things which are going to happen, things which can happen very next moment, next day, next week, next month, or even next year. Appudu daaka kuda ee simple future ni vaadukovachu. And simple future vaadadaniki manam chesinatvanti identi formula, will plus even better. Okay, so veetlo meeku emana doubts unnaya? Yes, shall vaadaru ha, shall enduku vaadakoddu? Very good, good question. Chaala mandi will ku badulaga shall vaadadam ani cheppes anukuntu untaru. Shall also indicates future, but will is more powerful over there. Shall ku konni restrictions unnai, and shall vaadinappudu sadharanamga shall annadi oka suggestion laga velthundi. Say for example, I shall join next semester అన్నాను అనుకోండి, నేను తప్పకుండా చేరుతాను అని చెప్పడం లేదు. ఇందులో నేను తప్పకుండా చేరుతున్నాను అని చెప్తున్నాను. షెల్ వచ్చినప్పుడు చేరాలనుకుంటున్నాను అంటే నేను చేరితే చేరొచ్చు లేకపోతే లేదనే డౌట్ ఎక్స్ప్రెస్ అవుతుంది. అది ఫ్యూచర్ చెప్పినా కూడాను చిన్న డౌట్లాగా వచ్చేస్తుంది. సో అందుకోసమే వీ యూజ్ ఓన్లీ విల్ ప్లస్ v1 ఫర్ ది ఫ్యూచర్. వీ డోంట్ యూస్ షెల్. షెల్ అనేది ఎక్కడ వస్తుందంటే మీకు ఆ సజెషన్స్ అలాంటివి ఇచ్చినప్పుడు వస్తాయి. సో మీకు జూనియర్ లెవెల్లో యూ విల్ హ్యావ్ మోడల్ ఆక్సిలరీస్. ఆ మోడల్ ఆక్సిలరీస్ వచ్చినప్పుడు షెల్ గురించి మీకు ఇంకా డీటెయిల్డ్గా చెప్తారు. ఓకే, ఫర్ ద మూమెంట్ జస్ట్ విల్ ప్లస్ v1గా తీసుకుంటూ ఉండండి. ఎనీ అదర్ డౌట్స్ నాన్న? ఓకే, వెరీ గుడ్. సో దిస్ ఇస్ ద వే హౌ యూ నీడ్ టు ప్రాక్టీస్ ది సింపుల్ ఫ్యూచర్. ఆల్వేస్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. Please don't forget that formula. I hope that this part was clear to you. Practice well, speak in English. That is the aim of this whole program. Thank you very much. Namaste. Hello everyone. Good day to you all. Now let us improve our English by listening to an interesting conversation between two friends. Hi Sai. Hello. Hi Rajesh. So today let's have a discussion on role of mother. Yes, why not? So mother plays very important role in our life. Yes. In obviously. My opinion, life is like a triangle. Okay. It has three segments. Oh. The first one is mother, right. And second one is father, right. And third one is teacher. Teacher. Right. So would like to say something about it. The right. Role of mother. Right. Mother is revered as God. Right. As the Indian scriptures say, Matru Devo Bhava. పితృ దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. గుడ్.
mother is revered as God, and God cannot go to every home. That's right. Why God created mother in his creation, and we should love her unconditionally, and also we should not disrespect our words. Ante manam life lo enta pedda stage kellina kuda manam tallini agora parchakoddu amma maatani manam vinali. Yes, ani nenu anukuntunanu. Any other points to add from your side, Rajesh? Yes, in my opinion, according to Indian culture, right, mother is considered as God. Right, absolutely. She's a living God. Right. So, when you start any new work, yes, new program, new initiative, anything, right, instead of going to temple, you better take blessings from your mother. Right. Because as I told you that, she's a living God. She's a living God, absolutely. So, she has to be worshipped. Yes. Sai, can you say that? Why is the mother worthy of worship? Yes, absolutely. Why not? Children who are born out of prayer, definitely they will become great in life. Yes. Because it's a mother prayer they are born. Like right, great people like Swami Vivekananda, Chhatrapati Shivaji and Abdul Kalam, they have born out of prayer. And right, that's how they have made a remarkable change in the society. And when Swami Vivekananda was in the lap of Bhuvaneshwari Devi, Bhuvaneshwari Devi used to read Ramayana and Mahabharata. So at that time, Vivekananda used to listen all those things, and now you can just imagine when how Vivekananda inspired the whole world. Whole world. Now, do you have any other points to add in this discussion? Yeah, that's what you said. That's absolutely right. Right. You have made excellent points. Right. Then that's why we should not forget our mother. Right. And our motherland. Right. And next, mother tongue. Yes. And I have some other points to add in this discussion, Rajesh. Mother has got tremendous purity. Yes. A pavitrata, and she has got tremendous patience, and she has got tremendous perseverance. Yes. And amma poddu nundi ratri varaku anni panulu enta opikaga chestundi. So manam, we should learn that patience, quality of patience from our mothers. Yes. And purity. Purity ante a pavitrata, amma yokka pavitramaina aa bhavam eppudaithe aa pavitranga amma kadupulo unnappudu aa pavitranga aalochistuntundo aa pavitrata anedi aa puttaboye abbayi gaani ammayi gaani kuda vastundi. So, so cheppedi endante prarthanatho puttina vallu gopavallu avutaru. So Swami Vivekananda says man is born out of prayer who become great, and obviously yes, yes, he is not born out of prayer, he becomes a demon. Yes, yes, so, that's been rightly said. Right. So and one more quality also, that is purity is over, patience is over, so, and perseverance. Perseverance pattudala means whatever the problem arises in the home, she tries to solve the problem with lot of convincing all the people. Yes. That is possible only yes, when it is with perseverance. Yes. Means she will bring all everybody in the home to one single platform, that is the platform of happiness. Happiness. And anandam. And the andariki anandam ichedi amma. Yes. So andukani we should not disrespect her, we should love her unconditionally. Sir, you have made excellent points, the greatness of being mother. But it's so hard to see these days. The people are sending their parents to old age home. Yeah, that is a sad part of the yes, story. Yes, in our society. You can't help it. Yes, yes. Chinnapudu manam elagaithe vallu penchi poshincharo valla vruddhapyamlo the same affection and love they need. We yes, should not deny, we should not just avoid our role. Yeah, yeah. So we have to respect mother as a god, yes, a goddess. So when we are children, they love unconditionally, and yes, when they become old, it is our bounden duty and responsibility. Yes. That is mana badhyata anamata adi tallendralu manam chusukovalsina badhyata enduku appude the circle of love and affection will become, it's like a worship, 100%. That's called puja. Yes, yes. So I'm very happy today that we discussed the importance of mother. Yes. So let's hope for the best, Sai. Right. Hello everyone, now it is story time. Let us listen to this interesting story, understand the sentence construction and improve our English from it. So this is fast generation, and everybody wants everything to be very fast. And amma intlo vanta chesi anni table meed arrange chese daaka kuda evarki time ledhu. So fast food aithe it's very interesting, okay? And evartona friend tho maatladali quick a message, okay, WhatsApp, okay? And that's very fast. Idarku letters raaskunevar, okay? So everything should happen fast, and success also alage chaala tondaraga vacheyali. Kashtapadakoddu, but we should become something very great within a very short period of time. Is it really possible? Yen kashtapadakunda evaraina edina sadhinchagalra?
So take the great people who have achieved many things, okay, like a great musician and a great artist and a great singer or any great politician. So they really worked very hard. Hard work aned lekunda, it's very difficult to achieve things in a very quick way. And this story talks about the hard work, okay, and the success that follows it. And let me read it out. It is the hour of trial that makes men great. The harder the battle, the sweeter the victory is a saying. Ante battle enta hard ga unte victory anta sweet ga untundita. Ante enta kashtapadi yuddham chesthe adani phalitam ante dani vijayam anta aanandadayakanga untundi. And there is a wealth of truth in this ancient saying. A human being has the tendency to want everything to go the way he desires, and he feels dejected if he doesn't get what he desires. So prati manishiki tanu korukunna jeevitham tar korukunna vidhanga jaragali panlani anukuntadu, kani ala jaragakapothe chaala nirutsaha padipothadu. Dejected means nirutsaha paddam. It appears that we have been programmed into wanting everything immediately. So ippudu meeku cheppan alage అన్నీ చాలా క్విక్గా అయిపోవాలి. ఓకే, ఇవాళ మనం స్టార్ట్ చేస్తే ఇంగ్లీష్ నేర్చుకోవడం, రేపటికి మనకి ఇంగ్లీష్ వచ్చేయాలి. సో దట్స్ అ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ పీపుల్ హ్యావ్ నౌ. ఓకే, అండ్ వీ జస్ట్ కెనాట్ వెయిట్ ఫర్ ఎనీథింగ్. వీ వాంట్ ఎ హై పొజిషన్ ఎట్ వర్క్ బట్ ఆర్ నాట్ ప్రిపేర్ టు గో త్రూ ద హార్డ్షిప్స్ ఆఫ్ క్లైంబింగ్ ద లేడర్ ఆఫ్ సక్సెస్. ఇన్ స్టెడ్ వీ సర్చ్ ఫర్ ఎన్ ఎలివేటర్. సో ప్రతి వాడికి లైఫ్లో పైకి వెళ్ళాలని ఉంటుంది, అంటే సక్సెస్ టేస్ట్ చేయాలని ఉంటుంది, కానీ శ్రమ పడాలని ఉండదు. సో లెట్ అస్ రీడ్ అ స్టోరీ రిలేటెడ్ టు దిస్. హియర్ ఈస్ అ స్టోరీ టు మేక్ యూ అండర్స్టాండ్ వాట్ హిస్ స్ట్రగుల్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ ద పీపుల్ ఆఫ్ ఎ విలేజ్ డిసైడెడ్ టు బిల్డ్ ఎ స్మాల్ టెంపుల్ ఆఫ్ లార్డ్ గణేష. సో ఎ స్కల్ప్టర్ వాజ్ సమన్డ్ టు కార్వ్ ఎన్ ఐడల్ ఆఫ్ ద లార్డ్. ఓకే, ఒక ఊళ్ళో ఒక టెంపుల్ కట్టాలనుకుంటున్నారు. సో అక్కడ గణేష్ ఐడల్ అంటే గణేష్ విగ్రహం చెక్కడానికి సో కొంతమందిని పిలిచారట, ఒక శిల్పిని పిలిచారు. ఓకే, స్కల్ప్టర్ అంటే శిల్పి, సమండ్ అంటే పిలువబడ్డాడు. ఓకే, టు కార్వ్ ఎన్ ఐడల్ ఆఫ్ ద లార్డ్. అండ్ హీ ప్రొసీడెడ్ టు ద సైట్ వేర్ టూ బిగ్ రాక్స్ లే. ద స్కల్ప్టర్ సెట్ టు వర్క్ ఆన్ వన్ ఆఫ్ ద రాక్స్. హీ హ్యామర్డ్ అండ్ చిజిల్డ్ ఫర్ డేస్ ఆన్ ఎండ్ అండ్ ఫైనల్లీ కార్వ్డ్ ఎ బ్యూటిఫుల్ ఐడల్ ఆఫ్ లార్డ్ గణేష. చాలా రోజులు ఒక రెండు పెద్ద రాక్స్ తీసుకుని సో వాటి మీద వాటిని కొట్టి వాటిని చిజిల్ చేసి అంటే వాటిని చిప్ చేసి వాటికి ఒక షేప్ తెప్పించడానికి ట్రై చేశారు. అండ్ ద అదర్ రాక్ వాజ్ బీటెన్ టు అ ఫ్లాట్ షేప్ టు సర్వ్ యాజ్ ప్లాట్ఫామ్ ఆన్ విచ్ డివోటీస్ వుడ్ స్టాండ్ అండ్ ప్రే. ఆన్ ఎన్ ఆస్పీషియస్ డే ద ఐడల్ విత్ ద ప్లాట్ఫామ్ వాజ్ షిఫ్టెడ్ టు ఎ స్పాట్ అండ్ పీపుల్ ఫ్లాక్ టు ద టెంపుల్ టు ఆఫర్ దేర్ ప్రేయర్స్. సో ఒక మంచి రోజు, ఆస్పీషియస్ డే మీన్స్ మంచి రోజు, ఒక మంచి రోజు తీసుకుని ఏ విగ్రహం అయితే ఏ ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టారో, ఏ పలక మీద పెట్టారో, ఆ పలక ఆ విగ్రహం రెండు తీసుకెళ్ళి గుడిలో ప్రతిష్ఠించడానికి రెడీ అయ్యారు. అండ్ ఆ రోజు చాలామంది ప్రజలు వచ్చారు. ఓకే, జనం అంతా దేవుని చూడడానికి వచ్చారు. ఫ్లాక్డ్ అంటే మెనీ పీపుల్ గ్యాదరింగ్ ఎట్ వన్ ప్లేస్. ఓకే, అండ్ వన్ ఆఫ్టర్ నూన్ when there was no one in the temple, the platform rock said to the first idol rock, I am tired and sick of this existence. I can't bear this torture any longer. So nen chaala alisipoyanu, so ee torture nen bharinchalenu ani first idol rock toti platform rock cheppindita. Okay, torture ante chaala baadha. And the idol rock asked, why, what's the matter? Oh, how will you understand my plight? Na paristhiti neeku ela artham avutundi? Plight ante paristhiti. You know not the pain I have to undergo the whole day long when people stand on me. You are lucky. Though we hail from the same place, you are destined for a life of comfort and here I am treated so shabbily. Nen chaala neechanga choodapadutunanu but nu chaala adrushtavantrivi andukane neeku idol shape vachindi. డిస్టైన్ అంటే నీకు విధిలిఖితం అలా ఉంది, సో యు ఆర్ వెరీ లక్కీ. మన ఇద్దరం ఒకే ప్లేస్ నుంచి వచ్చినా
you are very lucky, whereas I am unlucky, and cheppindita platform rock. The idol rock replied, yes, it is true, my dear friend, that we come from the same place, but you cannot understand my agony when the sculptor was chiseling me to the present shape. Correcte manidra, okay, place nunchi vacham kani ఈ ఐడల్కి ఈ షేప్ నాకు రావడం తెప్పించడానికి నన్ను ఎంత కొట్టినప్పుడు నేను ఎంత బాధపడ్డానో నీకు తెలీదు. ఐ బోర్ ఇట్ ఆల్ విత్ పేషెన్స్ అండ్ సో ఐ యామ్ హియర్. ఎట్ ద టైమ్ యూ డిడ్ నాట్ హ్యావ్ టు అండర్గో ఎనీ పెయిన్. మై స్ట్రగుల్ ఎట్ దట్ టైమ్ హ్యాస్ గివెన్ మీ దిస్ స్టేటస్ నౌ. సో అన్లెస్ వీ స్ట్రగుల్ హార్డ్ ఎట్ ద రైట్ టైమ్, వీ కెనాట్ హోప్ టు ఎంజాయ్ అవర్ లైఫ్ ఇన్ ద లేటర్ ఇయర్స్. Start sowing the seeds of labor and you will reap its benefits later. So ippudu kashtapadi meeru edaina sadhinchagaligite adi future lo meeku chaala upayoganga untundi. So that's the moral of this story. Hello everyone, good day to you all. And now we will see a quote. We will see, we will read, and we shall understand what the quote is. Everyone, now it is parable time. Parables are nothing but moral stories. Let us now listen to an interesting parable and learn the essence out of that story. Good day to you all and welcome to another segment of English for All. In this part of the episode, we are going to listen to a small parable. A parable is a moral story. So, Varsha, would you like to share it with everyone? I would love to. And I am sure this moral story we have come across somewhere, the one I'm about to share. The story goes as, in a jungle, there lived a cruel lion. And this lion was so greedy, it started killing all the animals in the forest and started eating. The animals in the forest were feeling very bad and sad about it, that they are losing their loved ones, their relatives, their children. So, all the animals in the forest came forward in front of the lion and said, we know you are the king of the jungle. You are a predator and you will eat one day. You will eat all of us one day. So instead of you hunting day after day, we thought of offering ourselves to you.
So every day, one animal of each species would come volunteer itself as food to you. The lion thought, fine, this is a fair enough deal. The day you skip giving me the meal, the day an animal skips from coming to my den, I will swear to kill each and every animal in this forest, said the lion. All the forest animals agreed to this. Then each animal started taking a turn. One day, the deer got its chance. So the deer sent one of its family members to the lion. Then the next day came the chance of the bears. And then came the chance of the wolves. And the wolves offered one of its relatives, one of its family members to the lion. And then came the chance of the rabbits. All the rabbits thought that we have a wise old rabbit with us. Why don't we offer this rabbit as a food? The wise old rabbit thought for a while, and before going and offering itself as food to the lion, it sat under the tree. It waited. It took its own sweet time to go to the lion. Almost by sunset, it went to the lion. The lion was absolutely enraged with this. He asked, "How could you be so late? You know, I'm supposed to eat. Had you been a little late, then I would have gone killed all the animals in the forest." The rabbit said, "Oh, if that is the case, then please hear me out. It is not my fault. I am not late on my own accord. Me and my fellow brothers, all of us thought that we would offer ourselves as food to you. But it so happened that on our way, there was a mighty old lion that attacked us all. I am the only one who managed to escape and come here to you." This lion got completely furious. "In my jungle, there exists another lion. There is no such possibility. I am the only one in this jungle." The rabbit said, "Oh no, there is another lion, which proves that it is the supreme. Why don't you come and see?" This lion was very angry. It said, "If that is the case, then I will prove who is supreme. Take me to the lion." The wise old rabbit took the lion almost towards the end of the jungle where there was an old deep well. The rabbit said, "Look into the well. The lion stays there." As the lion bent and looked into the well, all it could see its own reflection. And the lion didn't understand that it was a reflection or a mirror image. It saw that there was another lion actually inside the well, and it growled, it roared loudly. And obviously, because it's a reflection, the reflection in the water, the image in the water also started growling loudly. And this lion got completely furious at this. He said, "In my jungle, there exists another lion. There can't be a chance. Let me go and finish it." And the lion jumped into the well. And of course, the water took the lion's life. And by this action, the wise old rabbit saved all the lives of all the animals in this forest. Now we get to see in this story that the size of the rabbit actually didn't matter. Its might, its intelligence, and the wisdom used on time actually saved the entire animals in the forest. We must also be clever enough to use our wisdom, our talent at the right time, instead of getting scared and offering ourselves to the failure that is in front of us. A nice story, very well narrated also, Varsha. So like you said, size does not matter, and wit is also important whenever tackling any kind of situation, right? Exactly. All right, thank you so much for sharing it with all of us, and thank you for joining us. See you till next time.